కషాయం అండి. కషాయం అనేది చాలా మంచిది జలుబు దగ్గుతో బాధపడుతున్న వాళ్ళకి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక గిన్నెని తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని 2 చిన్న గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 8 మిరియాలు, 2 లవంగాలు, 1 చిన్న అల్లం ముక్క, 1 దాల్చిన చెక్క యాడ్ చేసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ అంత మెత్తగా అవసరం లేదు. యాడ్ చేసి వీటిని గ్యాస్ మీద పెట్టిన హాట్ వాటర్లో మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక 1 చిన్న హాఫ్ లెమన్, 1 చిన్న చెక్క లెమన్ తీసుకొని ఈ వాటర్లో యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఆ కషాయం అనేది దిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇందులో వాడే లవంగాలు, మిరియాలు, అల్లం ఇవనేవి చాలా మంచిది. అవి గొంతులో ఉన్న మన ఊపిరితిత్తుల్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్తో ఫైట్ చేసి మనకి మంచి రిలీఫ్ అనేది వస్తుంది. తొందరగా జలుబు దగ్గు తగ్గే అవకాశం అయితే చాలా వరకు ఉంది. అందులో కొంచెం హనీని యాడ్ చేసుకోవాలి. హనీ లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని వీటిని వడపోసుకోవాలన్నమాట. వడపోసుకున్నాక ఈ కషాయం అనేది చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ రోజు 3 డేస్ వరుసగా తాగితే 4th డేకి ఏం ఉండదండి, తగ్గిపోతుంది. జలుబు దగ్గు బాధపడుతున్న వాళ్ళకి మంచి మందన్నమాట ఇది. అంతేనండి, చాలా సింపుల్. ఈ కషాయాన్ని చిన్న గ్లాస్తో తీసుకోవాలి. కషాయాన్ని కషాయం లాగానే తాగాలి. ఎక్కువగా తాగితే కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది.